సరే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా తెల్లగా ఉన్నటువంటి కిలారకు సంబంధించినవి, తర్వాత దేశీయ బుల్స్ సంబంధించినవి ఇలా ఉన్నాయన్నమాట. కాళ్ళు అయితే ఇలా ఉన్నాయి, పెద్ద సైజు గల బుల్స్. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒకే రైతు అనమాట. ఇవి కర్ణాటక బుల్స్, అలా వాళ్ళు లోడ్ లోడ్ తెచ్చినారనమాట వ్యాపారస్తులు. ఇవి కనుక్కుందాము రేట్ ఎంత ఉన్నాయో ఏం కథ అనేది, ఎంత చెప్తున్నాడు ఏమి. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆయన ఒకే రైతు అనమాట. 5 జతలు తెల్ల, 1, 2, 3, 4, 5 జతల దాకా తెలుసుకుందాం ఆయన దగ్గర రేట్ ఎంత పలుకుతున్నాయో ఏం కథ అనేది. సరే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా కిలారికి సంబంధించిన బుల్స్ అనమాట. ఇవైతే ఇలా ఉన్నాయి, కాళ్ళు అయితే ఇలా ఉన్నాయి, పెద్ద సైజు గల కిలారికి సంబంధించిన బుల్స్. ఇప్పుడు ప్రస్తుతం రారావి మా సంతలో వచ్చినటువంటి బుల్స్ అనమాట. ఆయన రైతుల మాటలు విందాం, ఎంత చెప్తున్నాడు ఏం కథ అనేది. అన్న మనవేనా? ఎంత చెప్తున్నావు? 1,05,000, 100,005,700 కిలారికి సంబంధించినంత ఎత్తుగుడు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినారన్న? తలకాయకొండ. మీ పేరు? విజయభాస్కర్. విజయ భాస్కర్ అన్న వ్యాపారస్తులు రైతులు? వ్యాపారస్తులు. ఎన్ని పళ్ళతో ఉన్నాయి? 4 పళ్ళతో 6 పళ్ళతో. వడకాయ కొట్టలేదు కదా ఇంకా? సాగు చేసినారా? గిరికీ చేసినారా ఏమన్నా? లేదు ఇంకా, అంతే. కుంటుకకు మడకకు కానీ ఏం లేదండి. తన్నే పొడిసేవా? ఈ జాతులు అంటే అంతే, తన్నేవి పొడిసేవి ఉంటాయి, ఏం లేదన్నమాట. మరి ఒకవేళ బేరం ఆడితే ఎందుకు ఇస్తావు రేటు? అంతేనా? 100,000 పైన 105,000 లోపల పైన అంటే రైట్. ఆయన 110,000 చెప్పినాడు, 105,000 లోపల అంటే ఇస్తాడనమాట. 6 పళ్ళు 4 పళ్ళతో ఉన్నటువంటి కిలారికి సంబంధించిన బుల్స్ అనమాట. ఇవి అయితే ఇలా ఉన్నాయి, బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను. ఇలా అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఈయనకి వెటకాయలు కూడా ఏం కొట్టలేదన్నమాట. ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్.